అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జీఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి జిల్లాల గ్రామ రెవెన్యూ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులుగా సబ్బవరపు త్రినాథ్ రామకాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘ వ్యవస్థాపకులు ఏర్ల శ్రీరామ్మూర్తి పర్యవేక్షణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎస్టి రామకాసు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సంఘ సభ్యులు శ్రేయస్ కొరకు కష్టపడి పనిచేసి వారి సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా విశాఖ డివిజన్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి డివిజన్ నర్సీపట్నం డివిజన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజల యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలి. అదే విధంగా ప్రభుత్వం కూడా ఇవాళ సచివాలయం వ్యవస్థ ప్రవేశపెట్టి మరి గ్రామ నిర్మాణాధికారి అనేటువంటి ఒక మనసుకు కారణమైనటువంటి వ్యవస్థలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి ఇవాళ గౌరవానికి తక్కువ లేకుండా గ్రామ సచివాలయాల్లో ఒక సరైనటువంటి ఒక ఆసనం ఇచ్చి ఒక సరైనటువంటి ఒక ఆఫీస్ రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేసి తగు రీతిని గౌరవించి తగిన ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరిచి సముచితంగా గ్రామ నిర్మాణాధికారి యొక్క ఆ పోస్ట్ విలువను తగ్గించుకున్న మరి ప్రభుత్వం కూడా చూడవలసిన అవసరం ఉందని అందరూ కూడా ప్రభుత్వాన్ని సంతోషంగా అబ్జర్వ్ చేస్తూ మరి ఈ ఏర్పడినటువంటి నూతన సంఘం త్వరలో ఒక సమావేశాలు జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని మా యొక్క సంఘ సమావేశాలు జరిపించుకోవడానికి చిరకాలం నుంచి ఉన్నటువంటి సంఘాలు స్థలాల్లో ఒక మంచి భవనాలు కూడా నిర్మాణం చేసుకుని ఒక మంచిగా ఒక గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థ పూర్వపు వ్యవస్థకి ఏమాత్రం తగ్గిపోకుండా మరి అందరూ కలిసి ఆకపడంగా ఉండాలా. ఈనాటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఉన్నారు, కాంపోస్టేట్ ఏర్పాటు నుంచి వచ్చిన ఉన్నారు, గ్రేడ్ వన్ నుంచి వచ్చిన ఉన్నారు, మున్సిపల్ కణాల నుంచి ఉన్నారు, ఈ విధంగా అనేక రకాల డైరెక్టర్ల నుంచి ఉన్నారు. భేదాభిప్రాయాలు కానీ ఒకే త్రాటి మీద ఉండి ఒక ఉద్యమం చేపడితే ఒక పిలిపిస్తే జిల్లా సంఘాలు జిల్లాలో ఉన్న సభ్యులందరూ కట్టుబడి ఆ సంఘం వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎలాంటి సమస్యలైనా పరిష్కారం తీసుకుంటాం కోరుకుంటూ ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్స్ని, కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ని, అనకాపల్లి జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ గ్రామ నిర్మాణాధికారి సమస్యల కోసం ఈ నేత్రముగా ఎన్నుకొని వాడి త్వరలోనే జిల్లా కలెక్టర్ ఉభయ జిల్లా కలెక్టర్ని కలిసి మరి సమస్యలు గమనించడం జరుగుతుందని ఈ సందర్భంగా చూసుకుంటూ తెలియజేస్తూ మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఉమ్మడి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు ఈర్లి శ్రీరామూర్తి గారి పర్యవేక్షణలో ఈరోజు సబ్బవరం జిఎస్ కళ్యాణ మండపంలో విశాఖపట్నం జిల్లా మరియు విశాఖపట్నం డివిజన్ అలాగే భీమునిపట్నం డివిజన్ అలాగే అనకాపల్లి జిల్లా కమిటీ అనకాపల్లి జిల్లా డివిజన్ కమిటీ అలాగే నర్సీపట్నం డివిజన్ కమిటీ ఎన్నికలు గ్రామ రెవెన్యూ అధికారుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ముందుగా మేము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మండల కమిటీలకు షెడ్యూల్ ఇచ్చాం. అలాగే మండల కమిటీ ఎన్నికలు 1 నుంచి 5 తారీఖు వరకు జరుపుకొని ఆ మండలం నుండి ఒకరిని డివిజన్ కమిటీకి, ఒకరిని జిల్లా కమిటీకి వాళ్ళు పంపించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు అలాగే ఆ మండలాల నుండి
డివిజన్కి పంపించిన సభ్యులు, అలాగే ఆ మండలాల నుండి జిల్లా కమిటీకి పంపించిన సభ్యులు సమక్షంలో ఈరోజు ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఎంతో సౌహృదయంతో రెండు జిల్లాల కమిటీలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా గురువర్యులు పెద్దలు వీళ్ళు శ్రీరామూర్తి గారి పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎన్నికైన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడి సోదరులు వెంకటప్పారావు గారు, అలాగే ఆ జిల్లా కార్యదర్శి దేవరాజు గారు, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నేను, అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు అనంతరావు గారు, ఇక నుండి సభ్యులు శ్రేయస్సు కొరకు కష్టపడి పనిచేసి సభ్యులు అందరికీ కూడా మాకు సాధ్యమైనంత వరకు న్యాయం చేసి వారి సమస్యల పరిష్కారంలో కృషి చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన జిల్లాలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సోదరి సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.